మానవ జీవితం ఎన్నో సమస్యలకు స్వస్థలం. అందులో ప్రతి ఒక్క సమస్య మనిషి మూలంగా సృష్టించబడేదే. ఇలాంటి సమస్యలతో బాధపడే ప్రతి వ్యక్తి యొక్క జనంలోనూ మరియు మరణంలోనూ మొత్తంగా అతని జీవితంలో చాలా వరకు వారితో ఉండే ఒక ఆనందం ఒక నర్సు మాత్రమే అని చెప్పడం నమ్మశక్యం కాదు. ఎందుకంటే హాస్పిటల్కు వచ్చే ఎన్నో వేల మంది యొక్క అనారోగ్యం వారి సంతోషాల నుంచి వేరు చేసి వారిని బాధతో నిండిన ఒక చీకటి ప్రపంచంలోకి విసిరేస్తుంది. ఈ ప్రపంచంలో వాళ్లకు ఉన్న ఒకే ఒక ధైర్యం ఒక డాక్టర్ మాత్రమే, వాళ్ళ బాధను పంచుకునే ఒకే ఒక నమ్మకం ఒక నర్స్ మాత్రమే. అందుకే ప్రపంచమంతా కలిసి వీళ్ళని సిస్టర్ అండ్ బ్రదర్ అని ముద్దుగా పిలుచుకుంటుంది. పుట్టిన బిడ్డకు ప్రాణం పోసి కొత్త జీవితాన్ని ఇచ్చేది అమ్మ అయితే, హాస్పిటల్కు వచ్చిన ప్రతి పేషెంట్ని పుట్టిన బిడ్డలా చూసుకునే ప్రతి నర్స్ కూడా ఒక అమ్మతో సమానం. దేశభక్తి అంటే దేశ సరిహద్దుల్లో ప్రాణాలు అర్పించడంతో పాటు దేశంలో ఉన్న ప్రాణాలని కాపాడడం కూడా. అందుకు ఉదాహరణే ఒకప్పటికి సతగాత్రులైన సైనికుల జీవితాల్లో వెలుగును నింపిన ఫ్లోరెన్స్ నైటింగేల్ జీవితం. అది ప్రపంచానికి ఆదర్శం. ఆమె ఆశయాన్ని కొనసాగించడం ప్రతి నర్సు యొక్క కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని చిరునవ్వుతో బాధలకు బాధ్యతగా విశ్రాంతి చేకూర్చే ప్రతి నర్సుకు మనస్ఫూర్తిగా వందనం. ప్రౌడ్ టు బి ఎ నర్స్.